संपूर्ण जैसे तटकने तेलुगुदेश पार्टी की संबंधी नायक अंके पाप फ्रस्ट्रेषन अटे इप्डवरको मीद विमर्शार विमर्शार वैएसआर कांग्रेस पार्टी विमर्शार जगनमोहन रेड्डी गारिनि विमर्शिंचाडु चिवर लक्ष्याने एवरि मीद संधिंचारंटे अधिकारुल मीद संधिंचारु रोज अधिकारुलु माट्लाडेटुवंटि भाष पापं चाला संदर्भाल्लो नाकु चेप्पाडु पापं सोमिरेड्डी भाष 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 अंटे अय्या नाकु अंत दूरं नेनु चदुवुकोलेदु आयन चदुवुकुन्नंत वरकु इंटर्मीडियट चदुवुकोलेदु नेनु నేనేదో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి నాకు భాష మీద అంత పట్టు లేదని చెప్పి అనేక సందర్భాలు చెప్పా. ఆయన అంతకుముందు ఒక భాష మాట్లాడాడు. ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి రమణ దీక్షితుల్ని ఒక్కలో వేసిన వాళ్ళకి తగిలించమన్నాడు. అది మంచి భాష అని అనుకుంటున్నారేమో ప్రజలు నాకు తెలియదు, ఆయన కదా మంచి భాష అనుకుంటున్నారు. అది ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు అన్నాడు, 4 సార్లు అన్నాడు. ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు, జీతాలు నోకుతున్నారు అని చెప్పి అంటే ఉద్యోగస్తులు తను చెప్పినటువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి పనులు చేయడం లేదు కాబట్టి వాళ్ళ మీద అక్కస అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించి ఎలాగో చేశారు, అధికారం లేనప్పుడు కూడా. కాబట్టి సోమిరెడ్డి లాంటి పిరికి పందల ఉడిత బెదిరింపులకు భయపడేటువంటి భయస్థుడు కానీ పిరికివాడు కానీ ఎవ్వరూ లేరనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. న్యాయంగా నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులకు అండదండలు అందిస్తాం. కాబట్టి ఇటువంటి ఏమాత్రం అడ్రస్ లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలకి విలువ లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇవన్నీ కూడా దురదృష్టకరం, ఎందుకంటే ఒక అధికారులు అనేటువంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందించగలుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఓడిపోయినా మంత్రులుగా మీరు వెలగబెట్టినప్పుడు గ్రామాల్లో ఇంటింటికి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? తిరగగలిగారా? తిరిగారా? సమస్యల మీద దృష్టి పెట్టారా? వాటిని పరిష్కరించారా?